ఈనాడు నాగర్కర్నూల్ పట్టణం 24th వార్డులో మా ప్రచారం మొదలవడం జరిగింది. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, మొత్తం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని పెద్దలు, మహిళలు, యువకులు విపరీతమైన స్పందన. మా నామినేషన్కే స్వచ్ఛంగా వచ్చి నామినేషన్ వేసి గెలవాలన్నా అని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఇంటికి ఒక్క పథకం, వాళ్ళు చెప్పిన ఒక్క పథకం కూడా జరగలేదు. ఏమైనా జరిగిందంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇళ్ళైనా, నీళ్ళైనా, ఉద్యోగాలైనా, మహిళలకు ఏమైనా రేషన్ కార్డులైనా, పెన్షన్లైనా వచ్చినాయి మన కాంగ్రెస్ పార్టీ నుంచే. అంటే ఎంత బాధాకరం అంటే మనం తెలంగాణ 1200 యువకుల బలిదానాల మేరకు వచ్చిన తెలంగాణ తెచ్చుకొని మనకు ఉద్యోగాలు వస్తాయి అని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నీళ్ళు వస్తే అన్నో నీళ్ళు రాలేదు. చాలామందికి మిషన్ భగీరథ అంటారు, ఇండ్లకు నీళ్ళు 24 గంటలు అన్నారు. ఈ నీళ్ళు రావడం లేదు, గంటకే వస్తున్నాయని. ఎవరైనా అడిగితే మన ఎమ్మెల్యే గారు పోలీసు వద్ద కొట్టిస్తున్నాడు. ఎవరైనా ఇల్లు లేదు అని అడిగితే పోలీస్ కేసు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఊరికి ఒక మోపెత్తాడు ఇట్లా అని అంటు ఇట్లా ఇటువంటి డైలాగులు. ఇటువంటి అవసరమా మనం తెలంగాణ తెచ్చుకునేందుకు? ప్రతి ఒక్క ఇంటికి ఏదైనా పథకం చేరాలి అని ఆనాడు మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏ పథకం పెట్టినా ప్రతి ఒక్క ఇంటికి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్క దళితులకు సరే, బీసీలకైనా సరే, పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి, మహిళలకు, ప్రతి ఒక్కరికి ఏదో పథకం ప్రతి ఒక్క ఇంటికి అందింది. ఈ 10 సంవత్సరాల్లో మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల వరకే పేపర్ల మీదనే అయిపోయినాయి పథకాలు, కానీ ఏ మనిషికి ఏది జరగలేదు. పాపం ఉద్యోగాలు ఏ ఊరికి పోయినా ఒకరో ఇద్దరు పిహెచ్డీలు పీజీలు చదివి గ్రూప్ సర్వీసులు ఎగ్జామ్లు రాసి మోసపోయిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చదివి పైసలు వాళ్ళ తల్లిదండ్రులు కూలీ పని చేసి పైసలు పంపించి వాళ్ళకి గ్రూప్ ఎగ్జామ్స్ రాపిస్తే అవి రద్దు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ రేపు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీయే అని వాళ్ళు ఒక దీంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తామన్నా మీరు రాగానే మాకు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మాత్రం మా ఊరికి చేయాలా. మా పరిస్థితి ఎట్లుందంటే తాండాలకు వెళ్తేనేమో రోడ్లు లేవు, ఇప్పటికీ గుడిసెలు ఇంకా తెలంగాణలో, తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణలో ఇప్పటికి కూడా ప్రతి ఒక్క ఊళ్ళో వందలాది గుడిసెలు ఉన్నాయి. అంటే మనం తెలంగాణ తెచ్చుకొని బాధపడుతున్నాము అని ఒక దీంతో పాపం పబ్లిక్ అంతా మెలమెలాడిపోతున్నారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాగానే ఫస్ట్ మొత్తం ప్రయారిటీగా సోనియా గాంధీ గారు చెప్పినట్టు ఇండ్లు, జాబ్స్, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తానని మీ ద్వారా తెలుపుకుంటూ జై కాంగ్రెస్.